So it's 7:46 AM in the morning. ఇంత మార్నింగే ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది. సో ఈరోజు మార్నింగ్ జస్ట్ వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నెట్ ఆన్ చేశాను, బట్ నెట్ ఆన్ అవ్వట్లేదు. ఎందుకని చూస్తే ఇది పోయింది. అండ్ ఈరోజు నాకు ఒక చిన్న స్మాల్ వర్క్ ఉంది. నిన్న ఫేస్బుక్లో ఒక ఇన్విటేషన్ చూశాను. ఏంటంటే హీరో ఎక్స్ట్రీమ్ 160R 2020 మోడల్ టెస్ట్ డ్రైవ్ తీసుకోవచ్చని. సో అది రీసెంట్గా లాంచ్ అయింది. నిన్న ఫేస్బుక్లో ఆ పోస్ట్ చూసి వాళ్ళకి ఒక ఫామ్ ఫిల్ చేశాను. అండ్ ఈరోజు టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం అరౌండ్ 9:30 ఆ టైంకి. ఎండ దంచేస్తుందిరా నాయనో నాయనో. ఈరోజు ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉంది అండ్ ఎండ కూడా చాలా దారుణంగా ఉంది. అక్కడెక్కడో రెడ్ సిగ్నల్ ఉంది, ఇక్కడెక్కడో ఉందండి బైక్ పార్కింగ్. హ్యాపీంగ్ నేడులో దొరికింది ఒక బైక్ పార్కింగ్. ఏ దేట్ ఈస్ హీరో ఎక్స్ట్రీమ్ 160R. ఐ థింక్ ఇంకా ఇదే టెస్ట్ రైడ్ వెహికల్ అనుకుంటా, డెమో రైడ్. వైట్ కలర్ హీరో షోరూమ్. స్టార్టింగ్లోనే పవర్ గట్టిగా ఉంది. పవర్ అయితే మాత్రం ఇట్స్ టూ గుడ్. అండ్ ఇది 15 BHP పవర్ అండ్ విత్ 14 NM టార్క్. దీని సీసీ వచ్చేసి 163 CC. హైవేకి వెళ్ళొచ్చా? స్ట్రైటా? ఓకే. ఓ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. అండ్ లైట్ వెయిట్ బైక్ ఇది, 138 kgs. బట్ ఇక్కడ డిస్ప్లేలో మనం ఏ గేర్లో ఉన్నామని తెలియట్లేదు. వెరీ లైట్ వెయిట్. బట్ ఎందుకో సౌండ్ వస్తుంది కొంచెం రవ్ చేస్తున్నప్పుడు. సో దీంట్లో మనకి హజార్డ్ ఆప్షన్ కూడా ఉంది, హజార్డ్ లైట్స్ ఆప్షన్ ఇన్బిల్ట్. అండ్ దీంట్లో ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ రెండు ఒకటే. లైక్ కొంచెం బెనీలీ ప్రీమియం బైక్ ఉంటుంది కదా ఆ టైప్ ఉంది ఇది. ఊ కార్నరింగ్కి ఈ బైక్ బెస్ట్. బట్ ఎందుకో ఇక్కడ సౌండ్ వస్తుంది. నైస్, టార్క్ ఈజ్ గుడ్. సో దీంట్లోనే 14 NM టార్క్ అండ్ 15 BHP పవర్ ఈజీగా తెలుస్తుంది. అండ్ సస్పెన్షన్ కూడా సూపర్ ఉంది. ఓ మనం ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు దీన్ని, ఈజీగా తిరుగుతున్నది. లైట్ వెయిట్ బైక్ కాబట్టి ఓ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, స్మూత్. బట్ ఇప్పుడు వరకు నేను నోటీస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే కొంచెం హై రవ్ ఇస్తున్నప్పుడు ఏదో సౌండ్ వస్తుంది ఇంజిన్ దగ్గర అక్కడ. అండ్ దీంట్లో ఇంకో టెక్నాలజీ ఉంది, ఏంటంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనం క్లచ్ మోస్తే ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ అయిపోద్ది. అండ్ క్లచ్ లీవ్ చేస్తే ఇంజిన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుద్ది. సో దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి సింగిల్ డిస్క్ అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసి డబుల్ డిస్క్. అండ్ ఇది సింగిల్ ఛానల్ ABS వస్తుంది. సో ఒకసారి స్పీడ్ కొట్టి చూద్దాం. బట్ పర్లేదు, పిలియన్ ఉన్నా కూడా స్పీడ్ బాగానే లాగుతుంది ఇది. బట్ ఏంటి అంటే నేను నోటీస్ చేసింది కొంచెం హై రవ్ ఇస్తున్నప్పుడు మాత్రం సౌండ్ వస్తుంది ఇంజిన్ దగ్గర, అది ఎందుకో తెలియట్లేదు. ఓ సస్పెన్షన్ అయితే సూపర్ ఉంది. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా బాగుంది. సో ఈ డిజిటల్ మీటర్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఏంటంటే ఇంకొంచెం పెద్దది ఉంటే బాగుండు అనిపించింది. అండ్ మిర్రర్స్ కూడా వైడ్ ఎనఫ్.
ఈ లైట్ వెయిట్ బైక్ ఉండడం వల్ల ఎంత మనం సన్నంగా ఉన్నా కూడా ఈజీగా దీన్ని మోయొచ్చు అండ్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది సీట్ అయితే లెఫ్ట్ అండ్ ఇంట్లో మనకి హజార్డ్ ఆప్షన్ ఆన్ అండ్ ఆఫ్ దీంట్లో ఏంటంటే ఏ గేర్లు ఉన్నావు అనేది కూడా ఇస్తే మాత్రం చాలా బాగుంది సి మీకు సౌండ్ వినిపిస్తుందా కొంచెం హై రేవ్ ఇస్తున్నప్పుడు జస్ట్ ఒక 4500 ఆర్పిఎం లో 60 టచ్ అవుతుంది నైస్ అండ్ గేర్ అయితే కొంచెం హార్డ్ ఉంది కొంచెం స్మూత్ అయితే లేదు కొంచెం హార్డ్ పడుతుంది గేర్ ఓకే స్మాల్ స్పిన్ వావ్ బండి అయితే మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఉంది ఇది హై రేవ్ ఇస్తున్నప్పుడు సౌండ్ వస్తుందా చూసావా మనం రేసింగ్ ఇస్తాం కదా ఇస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది అది కొంచెం మనకి కింద యాక్సిలరేటర్ మనకి కొంచెం కరెంట్ ఇక అది కొంచెం లూస్ ఉంది ఓకే టైట్ చేస్తే రేజ్ రాదు ఓకే ఈ బైక్ లోనే ప్రాబ్లం ఉందా ప్రాబ్లం కాదు ఓకే చాలా మంది కొంచెం రాస్ ఇచ్చేస్తున్నారు కదా సో దాని వల్ల ఏంటంటే మనకి ఇది లూస్ అవుతుంది అన్నమాట ఓకే దానికి మనం టైట్ చేస్తే నో కాదు ఓకే టైట్ చేస్తే ఆ సౌండ్ రాదు ఓకే అది ఒక్కటే నోట్ విన్నావు కదా ఓకే సో గైస్ దీంట్లో సైడ్ స్టాండ్ వేసి ఉంటే మాత్రం ఇంజిన్ ఆన్ అవ్వదు సి సైడ్ స్టాండ్ ఆన్ అండ్ ఇగ్నిషన్ ఆన్ నౌ సో ఇదొకటి ప్లస్ పాయింట్ దీంట్లో నైస్ బైక్ అయితే చాలా స్మూత్ ఉంది సూపర్ ఇది హీరో ఎక్స్ట్రీమ్ 160R 2020 మోడల్ పెద్ద ఆప్షన్స్ ఏం లేవు సిగ్నల్ హారన్ అండ్ హై బీమ్ లో బీమ్ హజార్డ్ స్విచ్ అండ్ ఇంజిన్ కిల్ స్విచ్ అండ్ ఆన్ స్విచ్ రెండు ఒకటే ఇది దీనిలో డిస్ప్లేలో మనకి టైమ్ ఓడోమీటర్ ఫ్యూయల్ అండ్ ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అది అండ్ ఆర్పిఎం దీంట్లో మనకి ఇంకా మోడ్ అండ్ సెలెక్ట్ ఉన్నాయి ట్రిప్ 1 ట్రిప్ 2 ఓడోమీటర్ స్పీడోమీటర్లో మనకి ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు ఓన్లీ ఓడోమీటర్ ట్రిప్ 1 ట్రిప్ 2 టైమ్ ఫ్యూయల్ అండ్ ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అండ్ ఆర్పిఎం అంతే కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే బాగున్నాను అండ్ ఇక్కడ మనకి స్టాండ్ ఇండికేషన్ న్యూట్రల్ అండ్ సిగ్నల్ స్విచ్ ఏబిఎస్ అండ్ లైట్ హై బీమ్ లో బీమ్ ఓకే ఫైనల్లీ లిజన్ టు ద ఎగ్జాస్ట్ నోట్ బట్ దీంట్లో ఎగ్జాస్ట్ నోట్ తెలియాలంటే స్టాండ్ తీయాలి మళ్ళీ లెట్స్ టేక్ ద స్టాండ్ అప్ న్యూట్రల్ ఓకే సో ఇది ఫ్యూయల్ ఇంజెక్టెడ్ బైక్ అండ్ ఇది మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది దీనికి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఐ థింక్ 12 లీటర్స్ అనుకుంటా సో టెస్ట్ రైడ్ ఫస్ట్ డన్ బైక్ అయితే మాత్రం సూపర్ ఉంది దాంట్లో నాకు ప్లస్ పాయింట్స్ వచ్చేసి పాజిటివ్ థింగ్స్ ఏంటంటే చాలా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంది అండ్ చాలా స్మూత్ ఉంది అండ్ సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది హ్యాండ్లింగ్ ఈజీ పీజీ ఎందుకంటే అది లైట్ వెయిట్ బైక్ 138 ఆర్ 137 కేజీస్ లైట్ వెయిట్ బైక్ హ్యాండ్లింగ్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు అండ్ పిలియన్ కంఫర్ట్ ఎలాగుందో తెలియదు కానీ బట్ రైడర్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది పర్ఫెక్ట్ పొజిషన్ రైడింగ్ కి అయితే దాని టార్క్ అండ్ బిహెచ్పి ఈ రెండింటికి అది న్యాయం చేసింది ఆ బైక్ 15 BHP అండ్ 14 NM టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది అది దానికైతే బెస్ట్ బాగుంది స్పీడ్ అయితే బాగానే అందుకుంటున్నది పిల్లిని ఉన్నా కూడా చాలా బాగుంది బట్ ఏంటంటే నేను నోటీస్ చేసింది మనం రెవ్ చేస్తున్నప్పుడు స్పీడ్ గా వెళ్తున్నప్పుడు ఇంజిన్ నుంచి కీ అని సౌండ్ వచ్చింది అది అసలు గోప్రోలో వినిపించిందో లేదో నాకు తెలియదు
బట్ లాస్ట్ లో చూసారు కదా నేను టెక్నీషియన్ అడిగాను ఎందుకు ఇలా సౌండ్ వస్తుందని బట్ ఆ సౌండ్ అనేది యాక్సిలేటర్ దగ్గర స్క్రూ ఏదో అన్నాడు బట్ నాకైతే అంత నమ్మము దవ్వలేదు బట్ ఆ సౌండ్ అనేది సో ఆ ఇంజిన్ సౌండ్ ఏదైతే రన్ చేస్తున్నామో ఇంజిన్ సౌండ్ అనేది ఆ డెమో బైక్కేనా లేకపోతే వేరే బైక్స్కి ఏమైనా అనేది నాకు డౌట్ ఉన్నది. సో మీరు ఎప్పుడైనా ఈ బైక్ తీసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి టెస్ట్ రైడ్ చేసి రన్ చేసి చూడండి, 5000 లోపే రన్ చేసి చూడండి అది ఎలా ఉందో. నేను 4000 ఆర్పిఎం దగ్గరే నాకు ఆ సౌండ్ వచ్చింది, కిర్ర సౌండ్ వస్తుంది, అదొకటి నేను మైనస్ పాయింట్ దాన్ని నోటీస్ చేశాను. సో ఇవి ప్లస్ పాయింట్స్. ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దాంట్లో మనకి ఎక్కువ ఆప్షన్స్ లేవు, జస్ట్ ఫ్యూయల్ ఎంత ఉంది, ట్రిప్ వన్ ట్రిప్ టూ ఓడోమీటర్ స్పీడ్ ఆర్పిఎం ఇవి తప్ప ఇంకేవి లేవు. సో ఇంకొంచెం ట్రిప్ ఎఫ్ కూడా ఇచ్చిస్తుంటే బాగానే ఉండి ఉంటుంది. అండ్ నెక్స్ట్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా లేదు, టైం ఉంది. సో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అండ్ ట్రిప్ ఎఫ్ ఈ రెండు మిస్ అయ్యాయి. ఈ రెండు ఇస్తే మాత్రం చాలా బాగుండు. అండ్ దీంట్లో మనకి టూ వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి సింగిల్ డిస్క్ అండ్ ఇంకోటి డ్యూయల్ డిస్క్. ఈ రెండు మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో వస్తాయి. సింగిల్ డిస్క్ ప్రైస్ వచ్చేసి 1,26,000 అండ్ డ్యూయల్ డిస్క్ ప్రైస్ వచ్చేసి 1,30,000. దానికి దీనికి 4,000 ఆర్ 4,500 డిఫరెన్స్ అంతే. సో నా సజెషన్ ఒకవేళ ఈ బైక్ మీరు తీసుకోవాలనుకుంటే నా సజెషన్ డ్యూయల్ డిస్క్ తీసుకోండి బెటర్. ఇప్పుడు మొత్తం అంతా ఈ డ్యూయల్ డిస్క్ మీద ఉన్నది. ఇంకొక 5,000 ఎక్స్ట్రా ఇస్తే మీకు డ్యూయల్ డిస్క్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి మా పాజిటివ్ పాయింట్ మర్చిపోయారు, స్టాండ్ వేసి ఉంటే అది ఆన్ అవ్వదు బైక్. సో ఇది నా బైక్లో నా అపాచీ బైక్ 160 సిరీస్. అపాచీ 160 సిరీస్ తీసుకుంటే దాంట్లో ఈ ఆప్షన్ లేదు. ఇది ఒకటి ప్లస్ మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్. స్టాండ్ వేసి ఉంటే మాత్రం ఆ బైక్ స్టార్ట్ అవ్వదు, స్టాండ్ తీస్తేనే ఆ బైక్ స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రాఫిక్లో ఏవైనా మనం క్లచ్ అలా పట్టుకుని ఉంచితే బైక్ ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ క్లచ్ లీవ్ చేస్తే బైక్ ఆన్ అవుతుంది. సో పాత i3s బైక్ వచ్చింది కదా, i3s స్మార్ట్ బైక్, సేమ్ అదే టెక్నాలజీ ఇది. సో దీని టెక్నాలజీ పేరు ఏదో ఉన్నారు, మర్చిపోయిన పేరు అది, గుర్తొస్తే అది చూసి ఇక్కడ లోవర్ త్రీడీలో పెడతాం. సో ఇది గైస్ నా ఫస్ట్ షోరూమ్ నుంచి తీసుకున్న డెమో బైక్ రైడ్, హీరో ఎక్స్ట్రీమ్ 160R. సో ఎవరైనా బైక్ తీసుకోవాలనుకుంటే సో జస్ట్ డెమో రైడ్ చేసి నేను చెప్పిన పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్స్ ఇస్తున్నప్పుడు ఇంజిన్ నుంచి సౌండ్ వస్తుందా లేదా, అదొక్కటి తప్ప మిగతా అంతా ఎక్సలెంట్. అండ్ నెక్స్ట్ సో ఒకవేళ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లోని మొత్తం అన్ని ఫీచర్స్ కావాలి అలాంటి పీపుల్ అయితే ఈ బైక్ మీరు అస్సలు వెళ్ళొద్దు. ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నాకు అక్కర్లేదు, నాకు బైక్ పర్ఫార్మెన్స్ కావాలి, సిటీ రైడ్స్ కావాలి, తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే ఈ బైక్ మీరు వెళ్ళొచ్చు. సో ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఏమైనా తప్పులుంటే ప్లీజ్ క్షమించండి అండ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఏమైనా తప్పులు ఉంటే అవి ఇంకా రెక్టిఫై చేసుకుంటాం ఫ్యూచర్. ఏమైనా టెస్ట్ రైడ్ బైక్స్ కానీ ఏమైనా బైక్స్ తీస్తే ఓ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే అది కూడా క్లిక్ చేయండి. సో ఓకే గైస్, టేక్ కేర్ అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.